సంఘ సంకీర్ణ ప్రభుత్వం మొత్తం సర్వేలన్నీ కూడా ఒకటి రెండు మినహాయిస్తే మిగతా అన్ని సర్వేలు కూడా పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. ఈ సర్వేలన్నీ కూడా ఆ ఎగ్జిట్ పోల్ వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా పోలింగ్ తర్వాత ప్రజల నాడి ఎలా ఉందనేది కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్లో భాగంగా కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు రావడానికి అవకాశం ఉందని చెప్పి అనేది అన్ని సర్వే సంస్థలు అన్ని ఛానల్స్ ఇచ్చినటువంటి సర్వే సంస్థలు న్యూ ఏజెన్సీలు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఎక్కువ మెజారిటీ సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చింది. సో బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా తగ్గకుండా 70 స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటున్నారు. కానీ ఇక్కడ హంగ్ వస్తుందని కూడా కొంతమంది చెప్తున్నారు. సరే హంగుకు అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. హంగుకు వచ్చేటువంటి అవకాశమే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్తో అన్ని సర్వేలను కాంగ్రెస్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం 20 నుంచి 22-23 మంది దాకా కాంగ్రెస్లో టిక్కెట్లు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 కోట్లు పెట్టి 10 కోట్లు ఖర్చు పెట్టారు, 10 కోట్లతో టిక్కెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనుక ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తే కనుక బీఆర్ఎస్ వెళ్ళిపోవచ్చు. దానికి తగ్గట్టు కూడా కాంగ్రెస్ ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. కానీ 70 స్థానాలు అయితే 70 నుంచి 75 స్థానాలు కాంగ్రెస్కు రావాల్సిందే, ఇది 80 స్థానాలు కాంగ్రెస్కు రావాల్సిందే అనేది కొంత నడుస్తున్నటువంటి చర్చ. సో దీన్ని మనం ఎలా చూసినప్పటికి కూడా అంటే ఈ సర్వేలు ఈ ఎగ్జిట్ పోల్స్ వీఅన్నిటినీ మినహాయిస్తే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్ ఒక్కడికే ఇచ్చింది. అయితే లేట్గా ఇచ్చినప్పటికి కూడా ఇండియా టుడే ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్ మీద చాలామంది అంచనాలు ఆధారపడి ఉన్నాయి. సరే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే కూడా కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్కి అంచనా అనుకూలంగా ఇవ్వటం అనేది తప్పు మాట. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా సర్వేలు చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకూలంగా ఇచ్చేసుకుంటే వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే అనేక శాంపుల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ప్రజల నాడేంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి. ప్రీపోల్ సర్వేలు అలాగే ఉంటాయి, ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఉంటాయి. వాళ్ళు అంటే ఓటేయడానికి ముందులే ముందు వాళ్ళ ఒపీనియన్ కనుక్కుంటారు, ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయనే దాని మీద అన్ని వర్గాల ప్రజల్ని క్యాస్ట్ల వారీగా ఏజ్ల వారీగా అన్ని రకాల అంశాలని కూడా పొందుపరిచి ఒక సర్వే నిర్వహిస్తారు ప్రీపోల్స్. ఎగ్జిట్ పోల్ సర్వేస్ కంప్లీట్ పోలింగ్ అయిన తర్వాత, కానీ ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి, ఇది బీఆర్ఎస్కి అనుకూలమైన మీడియా సంస్థలు మాత్రం పోలింగ్ సరళి పూర్తి కాకముందే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు. అంటే పోలింగ్ సరళి పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్కి అనుకూలంగా వస్తుంటే పోలింగ్ ఇంకొక రెండు మూడు గంటలు గడిస్తే ఏదైనా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందా? కాదు కదా. అప్పుడు కూడా కాంగ్రెస్కు ఓటు అక్కడ కూడా ప్లస్ఏ ఉండొచ్చు కదా, మైనస్ కానీ ఎలా చెప్పుకుంటాము? సో అంటే ఏంటంటే ఎగ్జిట్ పోల్ సర్వేస్ని ఇటు ఆర్గ్యుమెంట్స్ని కనుక మనం పక్కన పెడితే కనుక ప్రజలు అసలు ఒపీనియన్ ఎలా ఉంది, ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ స్టేట్ అసలు ఎలా ఉంది, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉందా అనేది ప్రజాన అంశంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ మంది అంటే కొన్ని వర్గాలుగా విభజిస్తే కనుక ఈ వేళల్లో మాత్రం బీఆర్ఎస్లో వ్యతిరేకత మాత్రమే ఉంది. అది ఇప్పుడు కాదు, దాదాపు 1.5 ఇయర్ నుంచి కూడా వ్యతిరేకత కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇక్కడెక్కడా కూడా ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ నమ్మకపోవచ్చు, ప్రీ పోల్ సర్వేస్ సర్వేలు నమ్మకపోవచ్చు, వీటిని తప్పు అని కొట్టేయచ్చు, లేదా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని బీఆర్ఎస్ చాలా బలంగా గట్టిగా నమ్ముతుండొచ్చు, అదే అంశాన్ని వాదం చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు గుర్తించాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రజల్లో బీఆర్ఎస్కి వీళ్ళు ఊహిస్తున్నంత పాజిటివ్ ఉందా లేదంటే వ్యతిరేకత ఉందా అనేది బీఆర్ఎస్ అసలు వాళ్ళు స్వయంకృత అపరాధాలు ఏమున్నాయి వాళ్ళు స్వయంగా తెలుసుకుని చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు సర్వేలు తప్పు పడుతున్నారు, సర్వేలు కాదు అంటున్నారు. సరే సర్వేలు కాదు తీసేద్దాం, ఎగ్జిట్ పోల్ సర్వేస్ సహా ప్రీ పోల్ సర్వేస్ సహా మొత్తం సర్వేలన్నీ తీసి పక్కనేద్దాం, కానీ సర్వేలు కాదు, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి వీడు సరైనటువంటి రీజన్ చెప్పట్లేదు. సరైన రీజన్ ఎందుకు చెప్పట్లేదు? ప్రతిపక్షాలు చేసినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రచారాలు అంటే పోరాటాలు చేసినప్పుడు చేసినటువంటి ఆరోపణలు
ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఏమున్నాయి? ఆరోపణలకి వాళ్ళు ఎక్కడ ఆరోపణలకు సమాధానం చెప్పట్లేదు. సేమ్ టైం ప్రచారాల నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులు చేసినటువంటి ప్రభుత్వం మీద చేసినటువంటి ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ప్రచారాలు చేసినటువంటి అంశాన్ని కూడా వీళ్ళు ఎక్కడా కూడా వాడిని తిప్పికొట్టినటువంటి దాఖలాలు లేవు. మరి ఎలా వీళ్ళు దీన్ని రైట్ దీన్ని రాంగ్ అని చెప్తారు? అంటే వాస్తవానికి చూస్తే ఎగ్జిట్ పోల్ సర్వీస్ తప్పని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకత ఉందనేది ఆల్రెడీ ప్రచారాల సందర్భంలోనే కనిపించిందనేది స్పష్టం.